Finger shop changes your lifestyle. సావిత్రి గారి సినిమా ఒకేసారి తీసే అవకాశం ఉంటుంది సావిత్రి గారి సినిమా. సో అది అది నేను అవ్వడం అనేది ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను దాదాపుగా బయోపిక్ అనేది ఫస్ట్ టైం కదా మనకి తెలుగులో, ఫస్ట్ టైం చాలా సౌత్ ఐడియా బయోపిక్ సార్. బయోపిక్ అని ఐడియా రాలేదు సార్, సావిత్రి గారి మీదే ఎప్పటి నుంచో ఉండేది సార్. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగి, ఆవిడ ఎంతోమంది పెద్ద డైరెక్టర్లు కేవి రెడ్డి గారితో, ఎల్వి ప్రసాద్ గారితో, లేకపోతే ఎన్టీఆర్ గారితో, అంత అన్నీ చాలా హిస్టారికల్ ఫిలిమ్స్లో ఆమె చేశారు. సో ఆవిడ కథ చెప్పడంతో ద్వారా హిస్టారికల్ ఫిలిమ్స్కి కూడా ఒక చిన్న హోమాజ్ ఇవ్వచ్చు అన్న ఒక థాట్ ఉండే ఇప్పుడు, అదొకటి ఉండే. దాని తర్వాత ఆమె సీరియస్గా కథ రాయడం మొదలుపెట్టిన తర్వాత ఆమె నిజమైన జీవితం ఆ కథ తెలుసుకున్న తర్వాత, దిస్ ఇస్ ఈ జనరేషన్ మర్చిపోకూడదు ఇలాంటి మనిషి, జనరేషన్ మర్చిపోకుండా ఏదో ఒకటి చేయాలన్న థాట్తో తీసింది సార్. వండర్ఫుల్, మీరు అనుకున్నది అంత సక్సెస్ఫుల్గా నెరవేరింది. ఈ జనరేషన్కి మీరు ఆ మహానటి గురించి తెలియచెప్పడం అన్నది ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ, వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ సార్. అది సక్సెస్ఫుల్గా అయ్యేంత వరకు ఐ ఫీల్ సావిత్రి గారు అనుకోకపోయింటే ఈ సినిమా అయ్యేది కాదు సార్. అంటే ఆవిడ బ్లెస్సింగ్స్ లేకపోయింటే, బికాస్ చాలామంది తీయాలనుకునేవారేమో ముందు, లేకపోతే అడ్డంకులు రావాలన్నా, లేకపోతే ఫైనాన్షియల్గా అన్నా ఎవరో అబ్జెక్ట్ చేయడం వల్ల ఈజీగా చాలా అడ్డంకులు పడచ్చు. బట్ అది ఏది అవ్వకుండా జనాలు ఇంత ఆదరిస్తున్నారు, ఇంత పెద్ద హిట్ అయిందంటే ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్సింగ్స్ వల్ల. అంటే ఐఎమ్ మదర్ మీద అదర్ సైడ్ ఆఫ్ ఇది, అంటే సావిత్రి గారు ఆవిడ తాగటం మీద, మద్యం పుచ్చుకోవడం మీద, అలాంటివి ఎందుకు చూపిస్తున్నారు అనేది, అలాంటి ఇమేజ్ని ప్రజలకి తెలియటం, ప్రేక్షకులకు తెలియటం అనేది దాని మీద అభ్యంతరం చెప్పలేదు చాముండేశ్వరి గారు? అది చెప్పలేదు సార్. అంటే అంటే అది కాదు కథ, అది నిజం జరిగింది, అది మీరు చెప్పాలి, అది అది నిజం కరెక్టే అని ఆమె చెప్పారు, చెప్పాలి. కానీ మరీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఏదన్నా నెగిటివ్ ఉంటే దాన్నే పట్టుకుంటారు కదా. సో అలా అలా ఒక రకంగా 30-40 ఇయర్స్గా ప్రెస్లో స్టోరీస్ అలా సావిత్రి గారి మీద ఒక రకమైన సానుభూతితోటే ఉన్నాయి, సానుభూతి ఆమె తాగారు ఇలా ఆ స్టోరీసే ఉన్నాయి. అలా కాదు, మేము స్టోరీ యాంగిల్ కంప్లీట్లీ సావిత్రి జీవితం ఒక సెలబ్రేషన్లానే తీద్దాం అనుకుంటున్నాం మేడం. మాకు ఒక ఒక ఏదో ఒక సాడ్ స్టోరీ ఇలానో, ఏదో డిప్రెసింగ్ స్టోరీ ఇలానో తీయాలనుకోవట్లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్యాన్స్ సావిత్రి గారిది, అభిమానులు, అండ్ వాంట్ హర్ టు బి రిమెంబర్డ్ యాజ్ అ యాజ్ సమ్ హోప్. ఆమె జీవితం వల్ల ఎవరికో హోప్ రావాలి, ఆమె స్టోరీ వల్ల ఏదో పాజిటివ్ జరగాలన్న థాట్ తోటి చేస్తున్నాం. సక్సెస్ అయ్యింది. Subscribe to our channel and press the bell icon for the latest updates. Please subscribe. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.